హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ స్వీట్ పొటాటోతో చేసుకునే హల్వా ఇది టేస్ట్ సూపర్గా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇందులో మీకు అవైలబుల్ ఉన్న డ్రైనట్స్ని నేతిలో వేపుకోండి నేనైతే కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాను ఇలా టూ మినిట్స్కి బాగా వేగాక వేరే గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు సేమ్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి చిలకడదుంప పీల్ తీసి దాన్ని సన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలర్ మారాయి ఇప్పుడు ఒక కప్పు పాలు పోసి ఈ చిలకడదుంప ముక్కల్ని అందులో మూతపెట్టి బాగా ఉడికించుకోవాలి మనకి ఆల్మోస్ట్ పాలు ఇంకిపోయే వరకు కూడా ఉడికించుకోవాలండి ఇలా పాలు ఇంకిపోయాక మరొక్కసారి ఒక కప్పు పాలు పోసి మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా చిలకడదుంప ముక్కలు పాలల్లో ఉడకటం వల్ల మనకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇలా పాలు ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని మనం మ్యాష్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా దగ్గర పడినప్పుడు ఒక హాఫ్ కప్ పంచదార యాడ్ చేసి పంచదార మెల్ట్ అయ్యే వరకు కలుపుకొని దాన్ని కూడా బాగా దగ్గర పడనివ్వాలి చూస్తున్నారు కదా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి స్మూత్ పేస్ట్ లాగా ఇది ఎంత చక్కగా ఫామ్ అయిపోయిందో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్కి మనకి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి ప్యాన్ కంటుకోకుండా మంచి టెక్స్చర్లోకి వస్తుంది ఇప్పుడు ముందుగానే వేపించి పెట్టుకున్న డ్రైనర్స్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మన హల్వా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం కంప్లీట్గా పాలల్లో ఉడకటం వల్ల ఆ కమ్మదనం నెయ్యి అలానే పంటికి డ్రైనర్స్ తగులుతూ సూపర్గా ఉంది టేస్ట్ మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్